welcome to Tollywood Book. Beer glass bottles poyi twaralo paper beer bottles raunnai. Ikka nunchi paper beer bottle le market loki vache avakasam undi. Beer priyalu kosam popular beer brand paper beer bottles prevesha pettundi. Glass bottles vinyoganni poorthiga tagginchalane uddeshanto Denmark ku chendina popular beer brand Copenhagen adharita company carlsbery vinutna prayatnaniki srikaram chuttindi. Tama beer brand tayariki vade glass bottles utpattini nilipiveyalani నిర్ణయించింది. ప్రపంచంలోనే తొలిసారిగా గ్లాస్ బాటిల్ స్థానంలో పేపర్ బాటిల్స్ తీసుకొచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తుంది. పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో గ్లాస్ వ్యర్థాలు కూడా అంతే ప్రమాదం. దీనికి సంబంధించి 2 రీసెర్చ్ ప్రోటోటైప్ పేపర్ బాటిల్స్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం పేపర్ బాటిల్ తయారీపై గ్రీన్ ఫైబర్ బాటిల్ పేరుతో వర్క్ జరుగుతున్నట్టు తెలిపింది. మార్కెట్లో విక్రయించే తమ బీర్ స్టోరేజ్ కంటైనర్లు సులభంగా పర్యావరణంలో కలిసిపోయేలా తయారు చేయనున్నట్టు పేర్కొంది. అవసరమైతే రీసైక్లింగ్ చేసుకోవచ్చునని బీర్ బ్రాండ్ చెబుతోంది. కార్లెస్బెర్గ్ బాటిల్ వుడ్ ఫైబర్తో తయారు చేయాలని సూచిస్తోంది. ఇటీవల కోపెన్హాగన్లో జరిగిన కంపెనీ C40 వరల్డ్ మేయర్ సమిట్లో పేపర్ బాటిల్స్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. 2015లోనే ఈ ఐడియాను అమలు చేయాలని భావించిన కంపెనీ అప్పటి నుంచి ప్యాకింగ్ నిపుణులు అకాడమిక్స్ నిపుణులతో చర్చిస్తోంది. ద్రవ రూపంలో ఉండే రసాయనాల నిల్వకు ఫుడ్ కంటైనర్లు గొప్పగా పనిచేయవు. అలాంటి ఫుడ్ ఫైబర్ బాటిల్లో తమ బీర్ను ఎలా నిల్వ చేయవచ్చో కంపెనీ రీసెర్చ్ చేస్తుంది. ఇందుకోసం 2 ప్రోటోటైప్లను క్రియేట్ చేసే పనిలో పడింది. రీసైకిల్ పాలిథిన్ టెర్ఫథలైట్ పాలిమర్ ఫిల్మ్ను ఉపయోగించి బాటిల్కు లోపలి అవరోధాన్ని సృష్టించడం ప్రోటోటైప్లలో ఒకటి. మరో ప్రోటోటైప్ 100% జీవవర్ణానికి సంబంధించింది. పాలిథిన్ ప్యూరోనెట్ పాలిమర్ ఫిల్మ్ ఉంటుంది. అడవి వ్యవసాయ వ్యర్థాల మాదిరిగా 100% తిరిగి పునరుత్పత్తి చేసుకునేలా ఉంటుంది. రీసైక్లింగ్ చేసినప్పటికీ కూడా అదనంగా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కాదు. ప్రస్తుతం ఈ 2 ప్రోటోటైప్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. కార్లెస్బెర్గ్ అధికారికంగా బీర్ పేపర్ బాటిల్ను అతి త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 100% జీవవర్ణ ఆధారిత బాటిల్స్ను ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.